హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే ఈ ఫాదర్స్ డే రోజు మా నాన్నగారి గురించి ఓ రెండు మాటలు నాన్న ఏజ్ ఇంచుమించుగా ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అండి నాకు నాన్నలో బాగా నచ్చే విషయం డిసిప్లిన్ నాకు ఊహ తెలిసి నుండి నాన్న ఫోర్ థర్టీకే లేస్తారు పొద్దున్న ఇప్పటికీ అదే టైమింగ్స్ అలాగే ఆయన బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఎప్పుడు మోస్ట్లీ టైమింగ్స్ అయితే మారవండి పేపర్ అనేది నేనైతే పేపర్ ఏదో హెడ్లైన్స్ అలా చదివేసి పక్కన పెడతా నాన్న అలా కాదు పేపర్ ఫస్ట్ పేజ్ నుండి లాస్ట్ పేజ్ వరకు చక్కగా చదువుతారండి అంతేకాదండి నాన్న ఒక మంచి ప్లాన్తో లైఫ్ని లీడ్ చేశారు అందుకనే ఆయన ఒక మంచి హస్బెండ్గా మంచి ఫాదర్గా మంచి గ్రాండ్ ఫాదర్గా ఉన్నారు నాకు చిన్నప్పుడు నాన్న బిజినెస్ చేసేవారు అప్పుడు ఎప్పుడో తొందరగా వెళ్ళిపోయి నైట్ లేట్గా వచ్చేవారు నన్ను కానీ తమ్ముళ్ళని కానీ బాగా చదివించారండి నా మ్యారేజ్ అయిపోయి తమ్ముళ్ళు జాబ్స్లో సెటిల్ అయ్యారో అనుకునేటప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎలాగా రిటైర్మెంట్ తీసుకుంటారో అలాగే నాన్న బిజినెస్ నుండి బయటకు వచ్చేసారు అంటే ఇక రెస్ట్ తీసుకునే ఏజ్ తమ్ది అని అనుకొని బిజినెస్ మానేశారు అయితే అప్పటి నుండి కూడా నాన్న డిసిప్లిన్ లైఫే కంటిన్యూ చేశారండి నాకు తెలిసి కరోనా రాకముందు వరకు కూడా కంపల్సరీగా ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళేవారు అలాగే మార్నింగ్ తనకంటూ ఒక గ్రూప్ ఉండేదండి ఒక నలుగురు ఐదురు ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే ఫ్రెండ్స్ అందరూ ఒక హాఫ్ ఎన్ అవర్ ఎక్కడో ఒక దగ్గర మీట్ అయ్యి కాస్సేపు మాట్లాడుకుని వచ్చేసేవారు ఈవినింగ్ కంపల్సరీగా వాకింగ్కి వెళ్ళేవారు అంటే నాన్న డిసిప్లిన్ గురించి మీకు చెప్దా అని ఎగ్జాంపుల్ చెప్తున్నాను నన్ను రిటైర్మెంట్ తీసుకున్నా కూడా నండి ఎప్పుడు కూడా మా రెస్పాన్సిబిలిటీస్ నుండి తప్పుకోలేదు అలాగే తను ఆ రోజు చేయాల్సిన పనులు అనేవి ఎప్పుడు పోస్ట్ ఫోన్ చేయరు నాన్న అది బ్యాంక్ పని కానీ పోస్ట్ ఆఫీస్ పని ఇంట్లో ఏవైనా రిపేర్ వర్క్స్ మా పనులు ఏవైనా మేము చెప్పినా ఒక్కరోజు కూడా పోస్ట్ పొన్ చేయరండి ఇప్పుడు కూడా నేను ఏదైనా ఫోన్ చేసి నాన్న అక్కడ బ్యాంక్ పని ఉంది అని చెప్పాను అనుకోండి నేను మామూలుగా చెప్పి నాన్న రేపో ఎప్పుడో కొంచెం మీ టైం ఉన్నప్పుడు చెయ్యండి అని చెప్తాను కానీ నాన్న నేను ఫోన్ చేసిన వెంటనే ఆ పని చేసి వచ్చి మళ్ళీ నాకు ఫోన్ చేస్తారు అమ్మ ఆ బ్యాంక్ పని అయిపోయింది అని చెప్పి అంటే అంత పంక్చువాలిటీ అండి నాలో ఈ ఏజ్లో కూడా అంత డిసిప్లైన్ అది ఫుడ్ విషయంలో కానీ ఏదైనా కూడా ఆ టైమింగ్స్ అది తీసుకునే ఫుడ్ కూడా అంతే ఏది కూడా బయట ఫుడ్ తీసుకోరు ఆ మధ్యలో ఏమీ తినరు అంత డిసిప్లైన్ అండి అలాగే మా రెస్పాన్సిబిలిటీస్ ఏదైనా కూడా నాన్న ఉంటేనే మాకు ఆ ధైర్యం అండి అంటే ఏదైనా పని ఉంది అంటే ఫస్ట్ నేను నాన్నకే చెప్తాను నాన్న ఇది అనుకుంటున్నాను ఈ పని ఉంది అని అందులో మంచి చెడ్డ ఏదైనా సరే నాకు చెప్తారు నాన్న నాకు అది పెద్ద సపోర్ట్ అండి నాకు ఎక్కువ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే మా అమ్మాయి పెళ్ళి నాన్న చేతుల మీదుగా చేయడం అది చాలా సంతోషకరమైన విషయం అండి నాకు నేను చక్కగా చేశాను అంటారు మ్యారేజ్ అందరూ దానికి కారణం నాన్న ఉండడమే నాన్నున్నారనే ఒక ధైర్యంతోనే నేను ఒక సింగిల్ మదర్గా ఉండి అంత చక్కగా చేయగలిసాను మ్యారేజ్కి నాన్నకి ఇప్పుడు వినిపించదండి ఎక్కువగా అయితే ఫోన్ చేసినా కూడా ఎక్కువ మాట్లాడలేరు అమ్మకి ఇచ్చేస్తారు ఫోన్ వినిపించదని చెప్పి అయినా కూడా నాన్నకి చెప్పాలనుకుంటున్నాను హ్యాపీ ఫాదర్స్ డే నాన్న మీకు నూరేళ్ళు ఈ భగవంతుడు ఇదే ఆరోగ్యాన్ని ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను